శ్రీకృష్ణ చరిత్ర నాలుగవ భాగము అభయప్రదానము గంగానదిని దాటి భీమసేనుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి తెల్లవారిపోతోంది కొంచెంసేపు పరుండి నిద్రపోవాలనుకున్నాడు కానీ నిద్రపట్టలేదు శకుని దుశ్శాసనుల దుష్ట ప్రయత్నం తలచుకుంటేనే అతనికి కోపం అంతకంతకు అధికమైపోతోంది ఆ దుష్టులిద్దరి మెడలు రెండు చేతులతో పట్టుకుని తలను ఢీకొట్టి చంపాలనుకుని పళ్ళు పటపటా కొరికాడు కారణ కారణజన్ముడని అమ్మవారే చెప్పింది ఆయన అవతార ప్రయోజనం నెరవేరే వరకు ఆయనను ఎవరూ ఏమీ చేయలేరంది తాము ఆ మహామహుని రక్షణలో ఉన్నారు తమను ఆ దుశాసనాదులు ఎవరూ ఏమీ చేయలేరనుకున్నాడు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ అసమర్థుల వ్యర్థ ప్రయత్నాలని తనలో తను నవ్వుకున్నాడు నిద్ర పట్టించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు అంతలో సోదరులందరూ లేచి గంగా స్నానానికి బయలుదేరుతున్నారు అతడు కూడా లేచి వారితో బయలుదేరాడు పితామహుని విందు నుండి అక్కతో ఇంటికి వెళ్ళిన జలంధరకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు కృష్ణవాసుదేవిని ఏకాంతంలో కలుసుకొని తన అక్క చేసే విజ్ఞాపనను అందియడమనే భారం తన మీద పెట్టుకుంది నిజంగా అది తన తలకు మించిన భారమే తానొక రాజకుమారి పెండ్లికాని పిల్ల ఎంతటి మహానుభావులైన పరపురుషులను ఏకాంతంలో కలుసుకొని మాట్లాడటానికి ప్రయత్నించడం గొప్ప సాహసమే అయినా ఆమె ప్రతిజ్ఞ చేసింది తన అక్క సుఖ సంతోషాల కోసం అలాంటి ప్రతిజ్ఞ చేసింది ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి ద్రౌపది తనకు కృష్ణవాసుదేవుని దర్శనం ప్రత్యేకంగా కలిగిస్తానని వాగ్దానం చేసింది పాపం తన ఉద్యమం పాండవులకు వ్యతిరేకమని ఆమె ఆమెకు తెలియదు తాను చేయబోయే విజ్ఞాపనం గురించి ద్రౌపదికి ఆమె అత్తగారికి ఎంత మాత్రం తెలియనివ్వకూడదు అక్కడ తనకు వృకోదర మహారాజు దర్శనం కూడా లభించవచ్చును ఎందుకు వచ్చావంటే తాను నిజం చెప్పకూడదు ఏదో కథను కల్పించాలి అని ఆలోచిస్తోంది జలంధర అనుజ్ఞను పొందటానికి తన అన్న సుశర్మ వద్దకు వెళ్ళింది అతడు ఇంకా నిద్రపోలేదు హస్తినాపుర రాజకీయాలు తారుమారైన తన భావ అదృష్టము దుర్యోధను గతి ఏమవుతుందో అనే ఆలోచనతో నిద్ర పట్టక అటు ఇటూ దొర్లుతున్నాడు జలంధర దగ్గరకు వచ్చింది సుశర్మ ఏమ్మా ఇంకా నిద్రపోలేదా జలంధర లేదన్నా ఇప్పుడే కదా విందు భోజనం చేసి వచ్చాము అన్నా ఇందాక విందులో ద్రౌపదిని కలుసుకున్నాను కాబోయే మహారాణినని ఏమీ గర్వపడకుండా చాలా ఆప్యాయతతో మాట్లాడింది నన్ను రేపు వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించింది ఉదయమే అక్కడికి వెళ్ళాలనుకుంటు జలంధర లేదన్నా ఇప్పుడే కదా విందు భోజనం చేసి వచ్చాము అన్నా ఇందాక విందులో ద్రౌపదిని కలుసుకున్నాను కాబోయే మహారాణి నని ఏమీ గర్వపడకుండా చాలా ఆప్యాయతతో మాట్లాడింది నన్ను రేపు వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించింది ఉదయమే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను సుశర్మ ఎందుకమ్మా ఇప్పుడు అక్కడికి వెళ్ళటం జలంధర కృష్ణవాసదేవ ప్రభువు వారింటనే ఉన్నారట ఆయనను కలుసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆయన భగవద్ అవతారం అని అందరూ అంటున్నారు మన అక్కను ఆయన చెల్లెలుగా గ్రహించి అభయము ఆశీర్వాదము ఇచ్చారట వారి దర్శనం చేసి అలాంటి అభయము ఆశీర్వాదము నేను కూడా పొందాలి అనుకుంటున్నాను సుశర్మ జల నీ ఉద్యమము ఉత్సాహము బాగానే ఉన్నాయి కానీ నీవు అలా వెళ్ళటం మంచిది కాదేమో అనుకుంటున్నాను జలంధర ఎందుచేత కారణం అడగవచ్చునా సుశర్మ ఆ పాండవులు యాదవులు మన బావకి విరోధులు ఆ కృష్ణవాసుదేవుడు మహిమాన్వితుడన్న మాట నిజమే ఆ మాట బావ కూడా ఒప్పుకుంటున్నాడు కానీ ఆయన తనకు గల దివ్యశక్తులన్నిటినీ ఉపయోగించి ఏనాడో చనిపోయి దహనం చేయబడిన పాండవ సోదరులను వారి తల్లిని మరలా బతికించి తెచ్చి మా బావ పీకల మీద కూర్చోపెట్టాడు దానితో బావగారి రాచరికానికే మోసం వచ్చింది ఆయన భావి అగమ్యంగా ఉంది చాలా దిగులుగా ఉన్నాడు ఆయన పాండవులను ద్వేషిస్తున్నాడు యాదవులను విరోధులుగా భావిస్తున్నాడు జలంధర అయితే మనకేం బావగారు వాళ్ళని చంపిస్తే వాసుదేవుడు వాళ్ళని బతికించాడు ఆ గొడవ మనకెందుకు మన కాశీరాజ్యానికి యాదవులకు నడుమ విరోధాలు లేవు కదా వ్యక్తిగతంగా కూడా మనకు కృష్ణప్రభుని నడుమ విభేదములు లేవు మన విషయం మనం చూసుకోవడంలో ఏమీ తప్పులేదు సుశర్మ ఇప్పుడు మనం హస్తినాపురానికి అతిథులం తల్లి వారి విరోధులతో మనం స్నేహం చేస్తే బావగారికి కోపం వస్తుంది జలంధర వారికి మన అతిథులమైనంత మనం అతిథులమైనంత మాత్రాన మన స్వాతంత్రాన్ని అరిక అరికట్టే హక్కు వారికి లేదు ఆయన ఆజ్ఞలను మనం పాలించనక్కర్లేదు సుశర్మ ఆ మాట నిజమే కానీ ఆయనకు కాబోయే అర్ధాంగి ఆయన ఇష్టాయిష్టాలను గమనించి అందుకు అనువుగా జీవించాలి కదా మరి జలంధర ఎవరా అర్ధాంగి సుశర్మ నీవే మరి జలంధర ఎవరన్నారు అలా అని సుశర్మ తండ్రి గారు జలంధర అలా ఎన్నటికీ జరగదు సుశర్మ అవన్నీ నాకు తెలియదు తండ్రి గారు అలా అనుకుంటున్నారు ఆ విషయం అతనికి చెప్పమన్నారు జలంధర చాలు చాలు నీవు అతనితో చెప్పలేదుగా సుశర్మ ఇంకా చెప్పలేదు జలంధర చాలా మంచి పని జరిగింది ఇక చెప్పకు సుశర్మ ఎందుచేత జలంధర అలా ఎన్నటికీ జరగదు కనుక సుశర్మ తన బిడ్డలందరూ ఒకరిని పెండ్లాడితే అందరూ కలిసి ఒకే చోట సుఖంగా జీవిస్తారని తండ్రి గారి అభిప్రాయం కాబోరు జలంధర మంచి అభిప్రాయమే సుశర్మ ఏమిటి అలా అంటున్నావు హస్తినాపుర రారాజు కన్నా మంచివరుడు కలడా ఓహో గొప్పవరుడు రాజ్యమేళలేని రారాజు ఆ ధూర్తుని కట్టుకుంటే అక్క పడుతున్న సుఖం నా కళ్ళతో నేనే చూశాను అలాంటిది సుఖం ఎవరికీ అక్కర్లేదు అన్నది జలంధర అక్క చాలా మెత్తని మనిషి అందుచేత ఆమె అతడిని లొంగ తీయలేకపోయింది నీవు అతడిని మార్గంలో పెట్టగలవన్నాడు సుశర్మ జలంధర చాలు చాలు జరిగిందేదో జరిగిపోయింది ఈ ఆకతాయలతో సంబంధం ఇంకెవ్వరికీ అక్కర్లేదు బాబు సుశర్మ పోనీలే అంత తీవ్రంగా మాట్లాడకు ఇప్పుడు నువ్వు ఆయన శత్రువుల ఇంటికి వెళ్ళటం ఎందుకు చెప్పు అక్కడ నాకు మిత్రులున్నారు కాబట్టి ఆ ధూర్త యువరాజుకి మంచివాళ్ళందరూ శత్రువులే ఆ యుధిష్ఠరుని అందరూ అజాత శత్రువు అంటారు తెలుసునా అన్నది జలంధర సుశర్మ ఆయన అలాంటి వాడే అనుకో ఆయనను గురించి మన బావ కూడా అలాగే అంటాడు కానీ ఆ వృక్షములు పెకలించి యుద్ధం చేసే భీముడు శిఖామణి అర్జునుడు అంటేనే బావకి కోపం కోపం కాదు భయం అతడికి కోపం వస్తుందని మనం భయపడనక్కర్లేదు మనం మన పనులు చూసుకోవచ్చును అన్నది జలంధర వ్యంగ్యంగా సుశర్మ అక్కని అడుగు ఆమె ఏమంటుందో ఆమెకేమీ అభ్యంతరం లేదు అంగీకరించింది అన్నది జలంధర సుశర్మ అయితే వెళ్ళు అక్కడ ఆ రాక్షసరాజు భీమసేనుడు ఉంటాడు అతడంటే మన బావగారికి అసలే గిట్టదు జాగ్రత్త సుమ అన్నా ఆ బావగారికి మనం వదిగి పడి ఉండనక్కర్లేదని మరోమారు చెబుతున్నాను జ్ఞాపకముంచుకో అంటూ జలంధర వెళ్ళి పడుకుంది కానీ నిద్ర పట్టడం లేదు అక్కడ రాక్షసరాజు అంటారని అన్న చెప్పిన మాట ఆమె మనసులో మెదులుతోంది ఆ బృకోదర మహారాజు తన హృదయం దోచుకున్నాడు ఆయన తన స్వయంవరానికి వచ్చి తనను జయించుకోవాలి ఆ రోజు ఎప్పుడో అని ఆలోచనలో పడింది వృద్ధదాది రేఖను వెంట పెట్టుకుని జలంధర ద్రౌపదీ మందిరానికి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి అక్కడ అందరూ హడావిడిగా ఉన్నారు ధౌమ్య మహర్షి యాజమాన్యంలో అక్కడ హోమాలు జరుగుతున్నాయి కృష్ణవాసుదేవుడు యుధిష్ఠరాదులు కొందరు యాదవ ప్రముఖులు ఆ హోమంలో పాల్గొంటున్నారు ద్రౌపది ఆమె చలికత్తెలు కృష్ణవాసుదేవుని అలంకారమునకు కావలసిన లేపనములు పూలమాలలో తయారు చేస్తున్నారు జలంధర రేఖ కూడా ఆ పనులలో నిమగ్న జలంధర రేఖ కూడా ఆ పనులలో నిమగ్నమైపోయారు హోమములు పూర్తయిన తర్వాత కృష్ణవాసుదేవుడు ఆయన గదిలోనికి తిరిగి వచ్చాడు ద్రౌపది వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేసింది ఆయన అలంకరణకు కావలసిన వస్తువులను అందించింది ఆయన అలంకరణ పూర్తి చేసుకుని విశ్రాంతిగా కూర్చున్న తరుణంలో ఆయన తాగే క్షీరములనిచ్చి జలంధరను లోపలికి పంపించింది ద్రౌపది క్షీరముల పాత్రను ఆయన ముందుంచింది జలంధర ఆయన పాదాలకు నమస్కరించింది కృష్ణవాసుదేవుడు ఓహో జలంధర నీవా సమంతక పంచక యాత్ర సుఖంగా జరిగిందా ఉదయాన్నే వచ్చావి ఏమిటి విశేషాలు అన్నాడు జలంధర ప్రభు నీవే సర్వాంతర్యామి వాసుదేవుడు అని అందరూ అంటూ ఉంటారు కదా నీకు తెలియని విశేషాలు ఏముంటాయి మా అక్క భానుమతి భానుమతిని నీవు అనుగ్రహించి చెల్లెలుగా స్వీకరించి ఆమె కొని అభయహస్తమును అందించి అనేక విధముల ఆమెను రక్షించావని ఆమె చెప్పింది ఆమె చెల్లెలనైన నన్ను కూడా నీవు అనుగ్రహించి అభయమిచ్చి రక్షించాలని ప్రార్థిస్తున్నాను శ్రీకృష్ణుడు నా చెల్లెలికి చెల్లెలు నాకు చెల్లెలే కదా నీవు నా చిట్టి చెల్లెలివి నా అండదండలు నీకు కూడా లభిస్తాయిలే కానీ నీకు నాకంటే బలవంతుడైన ఒక గొప్ప రాజు వల్ల రక్షణ లభిస్తుంది ఆమె సిగ్గుతో చిరునవ్వుతో తల వంచుకుంది జలంధర అన్నా నీ దర్శనం చేయాలని నీతో తనకు గల కష్ట సుఖములను సమస్యలను చెప్పుకొని రక్షణ పొందాలని అక్క ఆతృతపడుతోంది కానీ భర్త అనుజ్ఞ లభించకపోవటం వల్ల రాలేకపోయింది కృష్ణుడు అయ్యో అలాగా ఆమె ఏదైనా చిక్కు సమస్యలలో ఇరుక్కున్నదా ఆమె ఇక్కడికి రావటానికి వీలు లేకపోతే నేనే అక్కడికి వస్తానులే నా రక్షణ కోరిన చెల్లిండర్కు సాయం చేయటం నా ప్రథమ కర్తవ్యం తప్పక ఈరోజే వస్తానని చెప్పు జలంధరా కృష్ణుడు ప్రదర్శించిన ప్రేమకు ఆతృతకు జలంధర ఆశ్చర్యపోయింది ఓహో కృష్ణవాసుదేవ ఇంతటి అవ్యాజ ప్రేమ నీకొక్కడికే సాధ్యమోయే అనుకున్నది జలంధర అన్న ఆమె భర్త అందుకు కూడా అనుమతించడు మీరిద్దరూ కలుసుకోవటానికి మీకు విజ్ఞాపన పంపటానికి కూడా వీలు లేదని ఆయన అక్కను శాసించాడు అందుకు ఆమె దుఃఖిస్తోంది ఆమె పరిస్థితిని గమనించి ఆమెకు అనునయ వాక్యములు చెప్పి ఊరడించి ఆమె విజ్ఞాపనను తమకు తీసుకుని వచ్చుటకు నేను పూనుకున్నాను కృష్ణుడు అయ్యో అలాగా పాపం భానుమతి మంచి పిల్ల ఆమె నేడో రేపో తల్లి కాబోతున్నదని నీకు తెలుసునా అన్నది జలంధర కృష్ణుడు తెలుసును ఆమె ఆరోగ్యం బాగుందా ఉత్సాహంగా ఉంటోందా ఆమె ఇప్పుడు ఆమెకిప్పుడు బయలుదేరిన సమస్య ఏమిటి ఈ అన్న వలన ఏం కోరుకుంటోంది జలంధర అన్న ఆమె విజ్ఞాపన ఆమె మాటల్లోనే చెబుతాను విను మీరు ఏకాంతంలో ఉన్నప్పుడు మీకు ఈ విషయం రహస్యంగా మనవి చేయమని నన్ను కోరింది భానుమతి అక్క నా వలన అలాంటి వాగ్దానం పొందింది మీతో ఈ సమావేశమును ఏర్పాటు చేయమని నేను మా స్నేహితురాలు ద్రౌపదిని కోరాను ఆమె దయవలన ఇలా మీ సన్నిధిలోకి రాగలిగాను కృష్ణుడు ఆమె విజ్ఞాపన ఏమిటో త్వరగా చెప్పు జలంధరా మీ చిన్న చెల్లెలు అనుక్షణము మిమ్మే తలుచుకుంటోంది తానే స్వయంగా వచ్చి మీకు ప్రణామం చేసేది కానీ భర్తగారి ఆజ్ఞ అడ్డుగా ఉంది గోవిందా మీ చెల్లెలిపై మీరు అంతులేని అనుగ్రహం చూపించారు ఆమె మిమ్ము మరొక వరం కోరడానికి జంకుతోంది ఇదే ఆఖరు వరం ఆర్యపుత్రుడు హస్తినాపురం ఏలేలా చేయండి తన వంతు వచ్చినప్పుడు నా కుమారుడు కురుసింహాసనము అధిష్ఠించాలి అని చెప్పింది జలంధర కృష్ణవాసుదేవుడు జలంధర నీకు నీ ప్రతిష్ట ఏమైనా సరే అని లెక్క చేయకుండా నీ అక్క మీద ప్రేమ కొలది నన్ను ఏకాంతంలో కలుసుకుని ఈ విజ్ఞాపనను అందివ్వడానికి పోనుకున్నావు చాలా దయకలదగానివ దయకలదానివే కానీ నీవు చేసినది చాలా అనాలోచితమైన పని జలంధర నీ ఈ సందేశము నీ స్వలాభానికి వ్యతిరేకమైనదని ఎరుగుదువా జలంధర ఎలాగా కృష్ణుడు యుధిష్ఠరుడు చక్రవర్తిగా అభిషిక్తుడవుతాడు దుర్యోధనుడు మరో ప్రాంతానికి రాజుగా వెళితే భీముడు ఇక్కడ యువరాజు అవుతాడు దుర్యోధనుడు హస్తినాపురం ఏలాలంటే భీమునికి ఇక్కడ తావులేదు మరో చోటికి వెళ్ళాలి ఆ అన్నదమ్ములు ఒకరిని విడిచి ఒకరు వెళ్లరు అందుచేత అతడికి ఎలాంటి అవకాశాలు లేవు జలంధర విషయంను గ్రహించింది కృష్ణుని మాటలలోని ధ్వని ఆమెకు అర్థమయ్యి నవ్వుకుంది హే భగవాన్ వృకోధర మహారాజు పతనానికి నేనే కారణమయ్యానా కృష్ణుడు అవును జలంధరా అతడు తన హక్కు ప్రకారం యువరాజై నీ స్వయంవరానికి వచ్చి నిన్ను పొందాలని అనుకుంటున్నాడు ఆమె ముఖం ముడుచుకుపోయింది జలంధర నేను వృకోదర మహారాజుకి మహో మహోపకారం చేశాను మహాఅపకారం చేశాను కానీ నేను అలా చేయవలసి వచ్చింది మా అక్క తన భర్తకు సహాయపడాలని తన కొడుకు హస్తినాపుర చక్రవర్తి కావాలని బాధపడుతోంది మిమ్మలను కలుసుకోలేకపోయినందుకు దైన్యంతో ఏడుస్తుంటే ఆమె ఆరోగ్యం భంగమవుతుందనే భయంతో నేను ఇందుకు పూనుకోవలసి వచ్చింది కృష్ణుడు పాపం ఇప్పుడు నీకు ఆశాభంగం కలిగిందా ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఎడవకు జలంధరా నీ చిక్కును నేను అర్థం చేసుకున్నాను కానీ నేను నీకు ఒక విషయం చెప్తున్నాను విను ఎక్కడ ఉన్నా ఏ హోదాలో ఉన్నా జీవించి ఉన్న మానవులందరిలో ఉత్తమోత్తముడు సాహసోపేతుడు ఈ భీమసేనుడు అతనితో జీవితము ఎల్లవేళలా సుఖస్వప్నము లాంటిది అది నిశ్చయము జలంధర దుఃఖము అనాపుకున్నది ప్రభు మా అక్కని ఘోర విపత్తు నుండి కాపాడి చెల్లెలుగా పెంచుకున్నారు ఆ భాగ్యాన్ని నాకు కూడా కలిగించగలరా భీముడు ఎక్కడున్నా ఏ హోదాలో ఉన్నా అతనిని పెండ్లాడటానికి నీవు సిద్ధపడుతున్నావా మరి నేను ప్రమాణం చేస్తున్నాను ఈ జన్మలోను మరో జన్మలోనూ కూడా నేను భీముని తప్ప మరొకరిని భర్తగా స్వీకరించను మంచిది భానుమతి వలనే ద్రౌపది వలనే నీవు నా చెల్లెలివి భీమునితో కలిసి జీవించుటలో నీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా నేను నీకు రక్షకునిగా ఉంటాను ఇప్పుడు చెప్పు భానుమతి కోరిన వాగ్దానం చేద్దామంటావా ఆమె కొన్ని క్షణాలు ఆలోచించి కృష్ణుని ముఖంలోనికి చూసింది ఆమెలో జరుగుతున్న అంతర్యుద్ధం ఆయన గ్రహించాడు మీరు నా యందు అవ్యాజకరుణను ప్రదర్శించారు కనుక నేనేం చేయాలో మీరే నిర్ణయించండి అనుక్షణము మా అక్క మీ వాగ్దానం కోసం ఎదురు చూస్తోంది ఆమెకు అది లభించకపోతే బెంగతో మరణిస్తుంది నా స్వార్థము నా అక్క అదృష్టానికి అడ్డం రావడం నాకు ఇష్టం లేదు బాగా చెప్పావు దుర్యోధనుడు హస్తినాపురం పరిపాలిస్తాడని నా వాగ్దానంగా భానుమతికి చెప్పు ప్రభువు మీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలి అని నిట్టూర్చింది జలంధర భీమసేనుడు వచ్చినట్లు పరిచారిక వచ్చి చెప్పింది తలుపు తీసి భీమా లోనికిరా ఈ అమ్మాయిని నీవు ఎరుగుదువా అని అడిగాడు కృష్ణవాసుదేవుడు భీముడు నవ్వాడు భీమా ఈమె నిన్ను ఈమె నన్ను అన్నగా ఎన్నుకున్నది నాకు చెల్లెళ్ళవడం అంటే మీ ఇంటి కోడళ్ళవడమే అని ఆమెకు తెలిసిన అందరూ నవ్వుకున్నారు జలంధర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది బావా నీ దర్శనం కోసం వచ్చిన జనంతో వీధంతా నిండిపోయింది కృష్ణవాసుదేవ ప్రభువునకు జై అంటూ జయ జయధ్వానాలు చేస్తున్నారు అన్నాడు బయటకు వచ్చిన ప్రజలు దర్శ ప్రజలకు దర్శనమిచ్చాడు వాసుదేవుడు ఆయన ఆ జనంలో కలిసిపోయాడు కొందరి బిడ్డల శిరస్సుల శిరస్సులను స్పృశించాడు తన దృష్టిని ఆకర్షించిన వారిలో కొందరితో మాట్లాడాడు స్త్రీల వైపు మధురమైన చూపును చూశాడు ఆ చూపును అందుకొని వారు ఆ జన్మంతా ఆనందించడానికి అది చాలును అతని మందహాసాన్ని పొందినవారు ధన్యులైనట్టు తృప్తి జనబాహుల్యము చే చుట్టబడి ఉండడము ఈ కృష్ణుడికి ఎంత ఇష్టమో అనుకుంటున్నాడు భీముడు తండ్రిని బండిలో కూర్చోపెట్టుకుని సోమేశ్వరుడు తోసుకుంటూ వచ్చాడు హస్తినాపురం మల్ల సార్వభౌముని గుర్తించి ప్రజలు దారి ఇచ్చాడు దారి ఇచ్చారు సోమేశ్వరుడు కూడా హస్తినాపుర ప్రముఖుల్లో ప్రముఖ మల్లులలో ఒకడు భీముడు అరుగు మీద నుండి దిగి బండికి దగ్గరగా రావడం కోసం ప్రజలలో దారి చేశాడు కృష్ణుడు లేచి ఉత్తరీయం సర్దుకొని బాహుబలి మల్లుని కలుసుకోవటానికి కిందకు దిగాడు ఏ విద్య ఎందైనా సాధించిన వారు దైవాంశ సంభూతులే అంటారు అందుచేత మల్ల సార్వభౌముడు బలియునికి స్వాగతం చెప్పటానికి కృష్ణవాసుదేవుడు లేచి ముందుకు వెళ్ళాడు బలియుడు బండి నుండి కిందకి దిగి శ్రీకృష్ణుని పాదములు పట్టుకుని చేతులను కళ్ళ చేతులతో కండ్లకద్దుకుని కృతజ్ఞతతో కన్నీరు కార్చాడు బాహుబలి విద్య సార్వభౌమ శ్రమపడిన శ్రమపడి ఇంత దూరం ఎందుకు వచ్చావయ్యా సాటి లేని మేటి మల్లుని దర్శనం చేయటానికి ఏదో ఒక రోజున నేనే రావాలనుకున్నాను అంటూ వంగి బలియుని ప్రేమపూర్వకంగా కౌగులించుకున్నాడు కృష్ణుడు భీముని సంజ్ఞల ప్రకారం గోపు తాతను ఎత్తి అరుగు మీద గల ఆసనంపై కూర్చోపెట్టాడు వాసుదేవ ప్రభు తమరు మల్ల శిరోభూషణములు అంటారు బలియుడు కృష్ణుడు తనకు చూపిన గౌరవమునకు కృతజ్ఞతగా భక్తితో అతని పాదములు పట్టుకున్నాడు అయితే నీవెవరవు బలియా అన్నాడు కృష్ణుడు నేనా నేనా ప్రభు నేను మల్ల విద్యలో ఒక సాధారణ సాధకుడును పదహారేళ్ల వయసులో తమరు విద్యా ప్రముఖులైన కంస చాణూరులను ఓడించారు ఇన్ని సంవత్సరములు తమ దర్శనం కొరకు తహతహలాడాను మా ఈ చిన్న ప్రభు అనుగ్రహం వలన ఇప్పటికి నాకు ఈ మహదవకాశం లభించింది ధన్యుడనైపోయాను ప్రభు నా జన్మ చరితార్థతనుందింది అన్నాడు బలియుడు బలియా భీముని వలన నేను మీ విషయములు అన్నీ విన్నాను మీరు సాధించిన ఘన విజయాలను గురించి భీముడు చెప్పాడు మల్ల విద్యలో మీకన్నా అధిక ప్రజ్ఞ కలవారు లేరు ప్రభు వాసుదేవా ఆ రోజులన్నీ గడిచిపోయాయి ఇప్పుడు లేవలేక నడవలేక ఇలా అన్నిటికీ బిడ్డపై ఆధారపడి జీవిస్తున్నాను ఏమీ ఎందుచేత నీవు హస్తినాపుర మల్ల శిరోమణివే నీ అంతట నీవు లేచి నడవగలవు అంటే బలియుని వీపు మీద చేయి వేశాడు వాసుదేవుడు బలియుని మేను జలధరించింది ఆయన నరాలన్నిటిలో ఏదో నూతన శక్తి ప్రసరిస్తున్నట్లుంది ప్రభు నేను నడవలేను అన్నాడు బలియుడు జాలిగా ఎందుకు నడవలేవు నీవు తప్పుకో బావా అని భీముని తప్పించి కృష్ణుడు బలియుని చేయి పట్టుకున్నాడు ప్రజ ప్రజలంతా ఇది గమనించారు ఏమి జరుగుతుందో అని ఆశ్చర్యంగా చూస్తున్నారు బలియుని శరీరంలో ఏదో మార్పు వస్తోంది కుంగిపోయిన నరాలు శక్తిని పుంజుకుంటున్నాయి ఏదో ఒక కొత్త శక్తి ఆ నరాలలో ప్రసరిస్తోంది కులికి పడిపోతున్నాడు బలియుడు బలియా నీవు నడవగలబోయి నేను చెబుతున్నాను నా మాటల ఎందు విశ్వాసముంచి లేచి నిలబడు లే అన్నాడు కృష్ణుడు ప్రభు నేను పక్షవాత రోగిని ఎలా నడవగలను అని నిస్సహాయంగా బిత్తరపోయి చూస్తున్నాడు అవును బావా అతడికి పక్షవాతం వచ్చి కాలు పడిపోయింది అప్పటి నుండి అతను నడవలేకపోతున్నాడు అన్నాడు భీముడు బలియా నేను కృష్ణవాసుదేవుడను నేను చెబుతున్నాను నీవు నడవగలవు ఎందుకు అనుమానిస్తున్నావు మా బావా నిన్ను ఏమీ అనడులే లే బలియా లేచి నడువు అని ముసలివాణి నేత్రాలలోనికి నవ్వుతూ చూస చూస్తున్నాడు శ్రీకృష్ణుడు భీమునికి అదంతా అగమ్యంగా ఉంది కృష్ణుడు ఏమి చేయబోతున్నాడు జరుగుతున్న దానికి విస్తుపోయి కన్నులు అప్పగించి నోరు ఆవలించి చూస్తున్నాడు కృష్ణుడు రెండు చేతులతో బలియుని పైకెత్తాడు బలము లేని అతని కాళ్ళు తొక్కలులా వేళ్లాడుతున్నాయి బాహుబలి నా మాట ఎందు నీకు విశ్వాసము లేదా నీ కాళ్ళు బాగున్నాయని నేను చెబుతున్నాను నిలబడు నేను నిలబడలేను ప్రభు అన్నాడు దీనంగా నిలబడగలవు అని కృష్ణుడు తన రెండు చేతులను వెనక్కి తీసుకున్నాడు బాహుబలి వేళ్లాడుతున్న తన కాళ్ళ మీద నిలబడ్డాడు ఏం నిలబడ్డావా చిత్తం ప్రభు అన్నాడు ఆశ్చర్యంగా ఆనందంగా తన కాళ్ళను చూసుకొని కన్నీరు కార్చేస్తున్నాడు అక్కడే అలా నిలబడతావే రా ఇటు నడుచు రాబోయి బాహుబలి కృష్ణుని కృష్ణుని వైపు దీనంగా చూశాడు కృష్ణుని నేత్రములలో నుండి ఆత్మవిశ్వాస శక్తులు తనలోనికి ప్రవశించ ప్రవహించి తనను ముంచివేస్తున్నాయి తనలో ఏదో ధైర్యం బయలుదేరుతోంది కృష్ణుని ఆజ్ఞను ధిక్కరించటమా కాలు కదిపి అడుగు ముందుకు వేయటానికి ప్రయత్నించాడు రా నాతో రా అని కృష్ణుడు చెయ్యి పట్టుకుని నడిపించాడు నడిచేశాడు బలియుడు అటు ఇటూ పది అడుగులు వేసేశాడు గబగబా నడువు అన్నాడు కృష్ణుడు కృష్ణుని వెంట చకచకా అడుగులు వేస్తూ నడిచాడు ముసలివాడు భగవాన్ శ్రీ కృష్ణ వాసుదేవునికి జై అంటూ ప్రజలు ఏకఘంటాన జయ జయధ్వానాలు చేశారు చకచకా నడుస్తున్నాడు బలియుడు అతని ఆనందం పట్టసఖ్యం కాకుండా ఉంది కన్నుల నోరు విస్ కన్నులు నోరు విశాలంగా విడబడ్డాయి ఆనందాశ్రువులు ప్రవహిస్తున్నాయి హే కృష్ణ వాసుదేవ జగదోద్ధారక కంస చాణూరమర్ధన గోపాలక కృపాజలనిధి సింధు కృపా జలనిధి సింధు కన్యాపతే జగత్రయో ప్రభో పాహిమాం 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 పాహి అంటూ కృష్ణుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు బలియుడు భీముడు విస్తుపోయి చూస్తున్నాడు కృష్ణుడు నిజంగా భగవంతుడేనా అనుకుంటున్నాడు సోమేశ్వరుని నోట మాటలేదు గోపు ఇదంతా కల నిజమా అని చూస్తున్నాడు కృష్ణ కృష్ణవాసుదేవ నేను నడవగలను మోకం కరోతి వాచాలం పంగుం లంఘైతేం గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం తమ దయవలను నడవడమే కాదు కుస్తీ కూడా పట్టగలను చిన్న ప్రభు భీమా మీ బావ ఆదిదేవుడేనయ్యా అంటూ లేచాడు కృష్ణవాసుదేవునికి జై అంటూ అందరూ జై జయధ్వానాలు చేస్తున్నారు ఆ కేకలన్నిటినీ చీల్చుకుని ప్రభువు రక్షించండి రక్షించండి మమ్మల్ని చంపుతున్నారు అంటూ కేకలు వినివచ్చాయి మల్లులు కొందరు అటు ఇటు పరుగులు పెడుతున్నారు భీమసేన నీవు బలియుడు వెళ్ళి వెళ్ళి అదేమిటో చూడండి అన్నాడు కృష్ణవాసు దేవుడు ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించిన జనమందరూ వచ్చిన ఆ మనుషుల వైపు తిరిగారు ఏమిటి సంగతి అంటూ జనంలోనికి వచ్చాడు భీముడు గోపు భుజంపై చెయ్యి వేసి నడుస్తూ బలియుడు కూడా అక్కడికి వచ్చాడు ప్రభువు దుస్శాసన ప్రభు అతని తమ్ములు మమ్మల్ని అందరినీ కొట్టారు దెబ్బలు తగిలాయి ఎందుకు కొట్టారు దెబ్బ తగిలిన మల్లుడు నిలబడలేక కూర్చున్నాడు గోపు తన ఉత్తరిని చింపి అతనికి గాయం అతని గాయానికి కట్లు కట్టాడు ఈలోగా అక్కడికి చాలామంది మల్లులు చేరారు ప్రభు దుస్శాసన ప్రభువు ఆయన తమ్ములు గాంధారం వెళ్ళిపోతారని వారి సామానులు తరలి తరలించడానికి బండ్లు తీసుకుని రమ్మని మాకు ఆజ్ఞలు అందాయి మేము తీరా బండ్లు తీసుకుని వెళ్ళేసరికి ముందు మమ్మల్ని దుర్భాషలాడారు తర్వాత ఆయుధములతో వచ్చి కొందరిని గాయపరిచారు కొన్ని ఎడ్లు చనిపోయాయి ఏమి అలా ఎందుకు చేశారు మేము వారిని అవమానపరచటానికి వచ్చామట మేము బీదవాళ్ళం ఆజ్ఞలను అనుసరించి వచ్చామని చెప్పాం మా మాట వినలేదు మమ్మల్ని చంపటానికే వచ్చారు భీముని పక్కన నిలబడి ఉన్న బలియని చూశారు ఆశ్చర్యపోయారు ఏమిటిది నీవేనా బలియబాబు అవును నేనే కృష్ణవాసుదేవుని అనుగ్రహం వలన నా కాళ్ళు వచ్చాయి నడవగలుగుతున్నాను జై కృష్ణవాసుదేవునికి జై అంటూ నినాదములు మిన్నుముట్టాయి దుస్శాసనుడు బీద ప్రజలను బాధపెట్టినందుకు భీమునికి కోపం వచ్చింది గోపు నీవు పోయి నా గద తీసుకొనిరా అని వారితో నడవండి మనమందరము పోయి దుస్సాసని అడిగి సంగతి తెలుసుకుందాము అని గర్జించాడు భీముడు బలియుడు సోమేశ్వరుడు దుస్సాసరుని కోటకు బయలుదేరారు కృష్ణవాసుదేవుని దర్శనానికి వచ్చిన పురజనులందరూ బలియుని నడక చూస్తూ జై కృష్ణవాసుదేవునికి జై అంటూ బలియుని వెంటబడ్డారు భీముడు తలుపు తట్టి దుస్శాసనని పిలిచాడు ఈ మల్లుల గొడవ స వ్యాపించింది ఏమి జరుగుతుందో చూడాలని గుంపులు గుంపులుగా వచ్చారు ప్రజలు భీముడు ఎంతసేపు తలుపు తట్టినా ఎవరూ పలుకలేదు తలుపు తీయలేదు దుస్సాసన నీవు తలుపు తెరుచుకుని యువతలకు రాకపోతే తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తా తలుపు తెరు అని బిగ్గరగా అరిచాడు భీముడు ఈలోగా గోపు భీముని గద తెచ్చి అందించాడు ఆ గదతో భీముడు తలుపు మీద మోదుతుంటే మేడ మొత్తం కంపించిపోయింది తలుపు తెరువు దుశ్శాసన లేకపోతే నా గదతో తలుపు ముక్క చెక్కలు చేసేస్తాను అని గర్జించాడు భీముడు కొంతసేపైన తర్వాత దుశ్శాసనుడు తలుపు తెరిచి ఎవరు లోపల ప్రవేశించడానికి వీలు లేకుండా గుమ్మమ్మకు అడ్డుగా నిలబడి భీముని వైపు విషపు చూపులు చూస్తున్నాడు ఏం కావాలి ఇది నీ రాక్షసరాజ్యం కాదు అన్నాడు దుస్శాసనుడు అయితే బాగుండిపోయేది హస్తినాపురం రాక్షసుల కన్నా అధ్వానంగా జనాలతో నిండిపోయింది అధ్వానమైన జనాలతో నిండిపోయింది పరులను హింసించి తలుపులు మూసుకుని దాక్కునే పిరికి పంద దుస్శాసను సోదరులు ఆయుధములతో వచ్చి గుమ్మనకు అడ్డంగా నిలబడ్డారు మీరు తన మల్లులను కొట్టి గాయపరిచినందుకు బండ్లు వెరక్కొట్టినందుకు బలియుడు నష్టపరిహారం కోరుతున్నాడు చంపిన ఎడ్లకు బదులు ఎడ్లను కోరుతున్నాడు అన్నాడు భీముడు బలియుడెవరు మమ్మల్ని అడడానికి అని ధిక్కరించాడు దుశ్శాసనుడు పక్కనే ఉన్న బలియుని చూసి ఆశ్చర్యపోయారు నీవు నీవు బలియుడవా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అవును నేను బలియుడనే కృష్ణవాసుదేవ ప్రభుని అనుగ్రహం వరల మరలా నడవగలుగుతున్నాను ఏమిటి కృష్ణవాసుదేవుడు పోయిన కాళ్ళ పోయిన కాళ్ళు మరలా బాగు చేసేసాడా అదంత పని ప్రభు చనిపోయిన మనుషుల్నే మరలా తేవగలిగిన వారికి జబ్బు పడిన అవయవాలు బాగు చేయడం ఒక లెక్క అన్నాడు వెటకారంగా బలియుడు కుంగిపోయాడు దుశ్శాసనుడు బెత్తరపోయి పోయి చూస్తున్నాడు దుశ్శాసన నీవు ఈ మల్లులను అనవసరంగా హింసించావు అని భీమసేనుడు గర్జించాడు అనవసరంగా కాదు ఈ నీచులు మమ్మల్ని అపహసించారు ఏం చేశారే మా సామానులు గాంధారానికి తోలడానికి వచ్చారట అన్నాడు పళ్ళు కొరుకుతూ నీ సామానులు గాంధారం తర తరలించమని నీవే రమ్మని పిలిచి ఉంటావు లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకి ఇంకేం పనులు ఈ వాగ్వివాదాలు జరుగుతుండగా అక్కడ పోగవుతున్న జనసమూహం అంతకంతకు అధికమైపోతోంది కురుయువరాజులు హస్తినాపురం విడిచి వెళ్ళిపోదలిచారని అందరూ అందుకు బండ్లు రప్పించుకున్నారని అందరూ అనుకున్నారు మేము వాళ్ళెవరిని పిలవలేదు మేము ఎక్కడికి వెళ్ళేది వాళ్లకు అనవసరం దుశ్శాసన నీవు వాళ్ళని పిలవలేదంటే నేనెలా నమ్మగలను నిజం చెప్పు నీవు గాంధారం వెళుతున్నావా లేదా నేను నీకెందుకు సమాధానం చెప్పాలి నన్ను అడగడానికి నీవు ఎవరు అన్నాడు అశ్వత్థామ్మ నేను ఎవరినా దుశ్శాసన అన్నాడు దుశ్శాసనుడు నేనెవరినా నేను ఎవరునో నీకు తెలియదు నీ పెనుతండ్రి కొడుకును నీకు అన్నను నన్ను గురించి ఇంకా వినాలని ఉన్నదా నేను రాక్షసరాజు వృకోధరుడను అలాగే కనిపిస్తున్నావులే కనిపించడమే కాదు నిజంగా కూడా రాత్రి విషయం జ్ఞాపకం తెచ్చుకో నీవు కైలాస పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి నిన్ను కిందకి దింపి గంగలు ఈదించిన నా రాక్షస భృత్యుని మరిచిపోయావా అలాంటి రాక్షసేన రాక్షససేనకి రాజుని నేను తెలిసిందా కైలాస పర్వతం పేరు చెప్పేసరికి ఉలిక్కి పడ్డాడు దుశ్శాసనుడు తనలో బయలుదేరిన భయమును వణుకును కప్పిపుచ్చుకొనటానికి ప్రయత్నిస్తున్నాడు దుశ్శాసన ఇంకా విను నేను ధర్మరక్షణ కోసం అవతరించిన కృష్ణవాసుదేవుని మేనభావను భరతవంశ ప్రదీపకుడైన భీమసేడు భీమసేనుడను నీవు క్రూరంగా హింసించిన మల్లులకు న్యాయం చేయడానికి వచ్చా దుశ్శాసనుడు తలుపులు ముయ్యడానికి ప్రయత్నించాడు భీముడు కాలడ్డం పెట్టి తలుపు ముయ్యకుండా ఆపుచేశాడు చెప్పు దుశ్శాసన సూటిగా సమాధానం చెప్పు గాంధారం వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా అని అడిగాడు అధికారపూర్వకంగా అది నీకు అనవసరం అది నాకు అవసరమే నీకు అలాంటి అభిప్రాయం లేకపోతే పాపం ఈ బీదజనులకి ఆ సంగతి ఎలా తెలుస్తుంది నీవు ఎవరితోనైనా చెప్పావా యుధిష్ఠరుడు రాజైతే మేం గాంధారం వెళ్ళిపోతామని ఏ పితామహనుతోనైనా ఏ పి బెదిరించావా ఆ మాట వినేసరికి ప్రజలలో సంచలనం బయలుదేరింది కౌరవులంటే అసహ్యం వ్యాపిస్తోంది దుస్సాసనుడు మాట్లాడలేకపోయాడు చెప్పు సూటిగా చెప్పు పితామోహన్తో అలా చెప్పావా లేదా అని బెదిరించి హెచ్చించి అడిగాడు భీముడు దుశ్శాసనుడు మాట్లాడలేదు నీవు చెప్పే ఉంటావు మల్లులందరికీ నష్టపరిహారం చెల్లిస్తావా లేదా ఆ విషయం నేను మల్లుడు చూసుకుంటాము పైవాడవు నీకెందుకు నేను నీకేం చెప్పను సరే నీవు సమాధానం చెప్పే వరకు ఇక్కడే ఉంటాను అంతవరకు నీవు నా ఎదుటే నిలబడి ఉండు అలా కాకుండా లోపలికి పోతే నా రాక్షసులు ఈ ఇంటిని నీ నెత్తిని కొలగొడతారు జాగ్రత్త రాక్షసుల పేరు చెప్పేసరికి వణికి పు వణుకు పుట్టింది ప్రజలు ఉద్రిక్తులవుతున్నారు భీముని మాటలకు సాధు సాధు అని అరుస్తున్నారు భీమ దుశ్శాసనులు ఒకరికొకరు లొంగకుండా ఎదురెదురుగా నిలబడి ఉండగా నలుగురు విలికాండ్రు ప్రజలను చీల్చుకుని మంత్రికి దారి చేస్తూ ముందుకు వచ్చారు విదురు మంత్రి అక్కడికి వచ్చాడు విల్లమ్ముల చేతపట్టి అర్జునుడు కూడా ఆయన వెనకనే వచ్చాడు విదురు ఈ దుస్సాసనుడు అతని తమ్ముళ్ళతో కొందరు చేసిన దుస్సాహసం చూడండి మా అన్న యుధిష్ఠరుడు రాజవుతారని వీరంతా గాంధారం తరలిపో తరలిపోదలుచుకున్నారట సామాన్లు తర తరలించడానికి బండ్లు తెమ్మని మల్లులకు ఆజ్ఞనిచ్చారు వాళ్ళు ఇక్కడికి బండ్లు తీసుకువచ్చిన తరువాత ఈ కురుసింహాలు నిరాయుధులైన వాళ్లను హింసించి కొట్టారు ఒకడు చావు బతుకుల్లో ఉన్నాడు చాలామందికి దెబ్బలు తగిలాయి కొన్ని బండ్లు విరిగిపోయాయి వాళ్ళకి న్యాయం నష్టపరిహారం ఇవ్వమంటే నీవెవరు అంటున్నాడు లేకపోతే ఈ ఇల్లు కూలగొడతానని చెప్తున్నాను అన్నాడు భీమసేనుడు రాజకుమార నీవు అలాంటి పని ఏమీ చేయనక్కర్లేదు ఆ విషయం నేను చూసుకుంటాను అన్నాడు విదురుడు దుస్శాసన రాకుమార పితామహుడు తమ ఆజ్ఞలను మీకు అందచేయమని పంపారు మీరు బలియునికి అతని జనానికి కలిగించిన నష్టానికి వెంటనే పూర్ణమైన నష్టపరిహారం చెల్లించండి మీరు వెంటనే అలా చేయకపోతే మీ సేన నుండి మీ సేవ నుండి మల్లులను తీసివేయమని బలియునితో చెప్పమన్నాను మీరు సంపూర్ణ నష్టపరిహారం చెల్లించే వరకు హస్తినాపుర ప్రజలకు కురుకుమారులకు ఎట్టి సంబంధం లేదని ప్రకటించమన్నారు ఈ ఆజ్ఞలు వినటంతోనే దుశ్శాసనుని ముఖం పాలిపోయింది దుశ్శాసన పితామోహని ఆజ్ఞలు విన్నావా అనుసరిస్తావా లేదా అన్నాడు భీమసేనుడు దుస్శాసనుడు మాట్లాడలేదు పూజ్య పితామహుని ఆజ్ఞలు పాలిస్తావా లేదా నాకు సమాధానం చెప్పు అన్నాడు భీముడు దుస్శాసనుడికి చాలా కోపం వచ్చింది పితామహుని ఆజ్ఞలు ప్రజలందరూ విన్నారు సమాధానం కోసం విదరుడు కనిపెట్టుకుని ఉన్నాడు భీముడు ఆజ్ఞలు అమలు జరపడానికి నిలబడ్డాడు రాత్రి భీముని రాక్షసుని వలన పడిన భంగపాటు నుండి ఇంకా అతడు తేరుకోలేదు గద్గద స్వరంతో పితామహుని ఆజ్ఞలు పాలిస్తాను బలియునికి నష్టపరిహారం చెల్లిస్తాను అన్నాడు సాధు సాధు అంటూ ప్రజలు జయజయధ్వానాలు చేశారు వచ్చిన పని తేలిగ్గా అయిపోవడంతో విదురుడు వెనక్కి తిరిగాడు సోమేశ్వర మల్లుని పక్కనే నిలబడి బాహుబలి మల్లుని చూసి నిర్ఘాంతపోయాడు ఎవరిది బలియా నువ్వే చిత్తం ప్రభు నేనే కృష్ణ భగవానుని అనుగ్రహం నన్ను లేవదీసి నిలబట్టి చేయి పట్టుకుని మరీ నడిపించారు నాకు నడవడం మరలా వచ్చింది ప్రభు అని భక్తితో కనుడు మూసుకున్నాడు ఓహో భగవాన్ నీ అనుగ్రహం అంటూ విదురుడు చేతులు జోడించి కనులు మూసుకుని భక్తితో నమస్కరించాడు ప్రజలంతా కృష్ణ భగవానునికి జయ అంటూ నినాదాలు అందించారు బలియుని హృదయమంతా కృష్ణమయమైపోయింది అతడి కొడుకు భుజముల మీద చేయి వేసుకుని నడుస్తూ మల్లుల పేరుతో అడుగు పెట్టేసరికి స్త్రీలు పురుషులు అందరూ ఆశ్చర్యంగా అతని చుట్టూ చేరారు ఓహో కృష్ణవాసుదేవుడు నిజంగా భగవంతుడు ఇదంతా ఆయన అనుగ్రహమే దహనం చేయబడిన పాండవులనే పునరుజ్జీవితులుగా చేసిన మహాభవునికి ఈ బలియుని కాళ్ళు బాగు చేయడం ఒక లెక్క అనుకున్నారు రాత్రి వారు చేయవలసిన అంబ పూజకు కృష్ణుని ఆహ్వానించి ఆరాధించడానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు ప్రతి మల్ల హృదయము కృష్ణ భక్తితో స్పందించింది